హైదరాబాద్ గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతను కట్టుదిట్టం చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద నిత్యం 500 మంది పోలీసులు ఉంటారని అన్నారు. ఖైరతాబాద్ కు వెళ్లే అన్ని రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 9 ప్రధాన మెటల్ డిక్టేటర్స్ తో క్షుణ్ణంగా పరిశీలించాకే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామంటున్న సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్రతో మా ప్రతినిధి రాఘవేందర్ ఫేస్ టు ఫేస్. గణేష్ను ఈసారి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. అక్కడ బందోబస్తు భద్రత ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనే దానిపై మనతో మాట్లాడడానికి సెంట్రల్ రోజ్ డీసీపీ రాజేష్ చంద్ర గారు తెలుసుకునే ప్రయత్నం సార్, అసలు ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? ఈసారి పబ్లిక్ నెంబర్ కూడా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా అన్ని బ్యారికేడింగ్ వర్క్ కానివ్వండి, శానిటేషన్ వర్క్ కానివ్వండి, మిగతా అన్ని కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ తోటి మేము వర్కౌట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ ఖైరతాబాద్ గణేష్ కోసం సపరేట్గా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మన కంట్రోల్ రూమ్లో స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. ఆర్ఎన్బి కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో కంట్రోల్ రూమ్ విల్ బి ఎ సెంటర్ వేర్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంది. ఇదే కాకుండా మేము బందోబస్తు స్కీమ్ కూడా స్టెప్ వైజ్ పెట్టుకున్నాము. స్టార్టింగ్లో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజుకైతే 70 మంది తోటి ఒక డెడికేటెడ్ ఫోర్స్ ఒకటి అక్కడ పెట్టినాము. మనకు రానున్న రోజుల్లో క్రౌడ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఫోర్స్ పెట్టుకుంటాము. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అండ్ షీ టీమ్స్ అండ్ టాస్క్ ఫోర్స్ కూడా ఆ క్రౌడ్ లో ఉండి మానిటర్ చేసుకుంటాం. దాదాపు ఎంతమంది పోలీసులు ఇందులో పాల్గొంటున్నారు భద్రత కానీ భరోసా కానీ ఇవ్వడానికి? తర్వాత విఐపీస్ కి ఏమన్నా ప్రత్యేకంగా దాడులు పెట్టారా? ఒకవేళ ఏదైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సపరేట్గా అయితే మనం తీసుకెళ్తాము అండ్ అటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు డెడికేటెడ్ వే ఉంది. అది కాకుండా నార్మల్ పబ్లిక్ కూడా 2 వేస్ ఉన్నాయి. ఆ 2 వేస్ లో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా క్రిస్ క్రాస్ లేకుండా, డీలర్ లేకుండా, అందరు కూడా విజన్ కరెక్ట్గా ఉండేలాగా బ్యారికేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు కావచ్చు, భక్తులకు కావచ్చు, కమాండ్ కంట్రోల్ ద్వారా ఎలా మానిటరింగ్ ఉండబోతుంది? ఈ కమాండ్ కంట్రోల్ నుంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఏమన్నా ఇక్కడ జామ్ అయినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ రెస్పాన్స్ మనకి కంట్రోల్ రూమ్ నుంచి ఉంటుంది. ఏదైనా లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ కూడా మనం పెడుతున్నాము. అక్కడ ఏదైనా ఆర్నమెంట్ కానీ, వస్తువు కానీ, లేకపోతే చిన్న పిల్లవాళ్ళు ఏమన్నా పోయినా కూడా అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది, దే విల్ అసిస్ట్ దెమ్. అక్కడ పోయి మనం చెప్తే అక్కడ మనకి ఒక సువిధ ఉంటుంది. అక్కడ కూర్చుంటారు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్కి అనౌన్స్ చేసి పిలిచి వాళ్ళని అప్పచెప్తాం. మంది భక్తులు వస్తుంటే చాలా మంది వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోటో తీసుకుని అబ్యూస్గా బిహేవ్ చేసే వారి పట్ల ఏ విధంగా ఉండబోతున్నారు? ఇది కూడా నోట్ చేసుకుంటాము. ఇది మాకైతే మఫ్టీలో కొంతమందిని పెట్టి పబ్లిక్ లాగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇటువంటి ఈ టీజింగ్ కానివ్వండి, లేకపోతే ఇటు మీరు చెప్పినట్టుగా పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీయడం కానివ్వండి, ఇటువంటివి చంపిస్తే మాత్రం తప్పకుండా యాజ్ పర్ లా విల్ టేక్ యాక్షన్. ఆధ్వర్యంలో దాదాపు ఎంతమంది పోలీసులు, సివిల్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఎంతమంది పాల్గొంటారు ఇందులో? ఈ మొత్తం బందోబస్తులో మనకి 360 మంది బందోబస్తుకు వస్తారు. బట్ అందరూ ఒకేసారి రావటం లేదు, స్టెప్ వైజ్ వస్తారు. వాళ్ళు మనకు క్రౌడ్ పెరుగుతున్న కొద్దీ ఆ బందోబస్తులో మెన్ వస్తారు. ఇది కాకుండా మన లోకల్ సెంట్రల్ జోన్ లో కూడా అంతా పోలీస్ స్టేషన్స్, అంతా ఫోర్స్ కూడా ఇదే డ్యూటీలో ఉంటారు నెక్స్ట్ 11 డేస్. భక్తులకు రాజచంద్ర ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? చాలా కోవిడ్ ప్రికాషన్స్ తోటి మిగతా కూడా ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా అందరు కూడా ఈ గణేష్ ఉత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది రాజచంద్ర గారు చెప్తున్నారు, ప్రతి భక్తులు వచ్చి భద్రతా బందోబస్తు ఉంటుంది, భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మోసంతో కలిసి రాఘవేందర్, టీవీ5 హైదరాబాద్.